భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల 90వ సంస్మరణ సభా చీరాలలో దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహించారు. సభలో చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచెల మోహన్రావు మాట్లాడారు. సభలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, వై వెంకటేశ్వర్లు, పీడీఎం నాయకులు వెంకట్ పాల్గొన్నారు. జగన్ కార్మికులు కదా పాలాటాలతో పోయి సమయంలో పాల్గొనడం చూడండి బలంగా ఉంది. నీకు తెల్లారితే టీ తాగాలన్నా, నీలో పంచదార వేసుకోవాలన్నా, ఆ తర్వాత నువ్వు పిక్నిక్ చేయాలన్నా, భోజనం చేయాలన్నా కావాల్సింది ముందు రైతు. రైతు పండించే పంటలు, ఆ రైతు పండించే పంటకి గిట్టుబడి కావాలని వాళ్ళు చేస్తున్నటువంటి ఒక సహాయపడిన డిమాండ్ని దాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్లే మనం మద్దతు ఇవ్వలేము. ఇదే పరిస్థితి అంటే ఈ అవగాహనలో తారతమ్యంగా ఉండొచ్చు. మొత్తంగా మన బాధ్యతను విస్మరిస్తున్నాం అనేది చెప్పడమే నా ఉద్దేశం. అది కార్మిక వర్గం అనే జరుగుతుంది, ఇతర వివిధ ప్రభుత్వం వల్లనే జరుగుతుంది. మొత్తంగా ఆర్గనైజింగ్ సెక్టర్లో ఉన్నటువంటి కార్మిక యూనియన్ పరిస్థితి కూడా అర్థం. ఇది ఈరోజు